టీడీపీ పార్టీ వాళ్ళని ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాజకీయంగా మాట్లాడండి, దాంట్లో తప్పు లేదు. వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, ఆయన ఒక గౌరవ ముఖ్యమంత్రి, అలా మాట్లాడటం ఏ మాత్రం పద్ధతి అయితే కాదు. జనాలు కూడా అర్థమవుతోంది, అందుకే మిమ్మల్ని దింపేశారు. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. మనం అందరం కూడా వినుంటాము రామాయణం సంగతి, ఎందుకంటే అప్పట్లో రాంజన్ స్వామి వెళ్ళి లంకను కాల్ చేసి వచ్చారు. లంకను కాల్ చేసి తప్పు కాదు, ఎందుకంటే రామనాథు చేసిన తప్పు. ఈ రోజు ఆయన రెచ్చగొడుతుంటే ఇప్పుడు మా కార్యకర్తలు వెళ్ళి అది తప్పు అన్నట్టు మాత్రం మా కార్యకర్తలు తప్పుగా అంటున్నారు. కానీ అవతల వైపు ఏం చేశారనేది ఎవరు గమనించట్లేదా? జగనన్నని ఏదైనా రాజకీయంగా ఏదైనా మాట్లాడి రాజకీయంగా మాట్లాడండి. వాళ్ళ కుటుంబాలని ఆయన దూషించడం ఏమాత్రం పద్ధతిది కాదు. మీరు ఎంతసేపు మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. మీ ఎక్స్పీరియన్స్ అంతా బయట బూతుని మాట మీ కార్యకర్తలు రెచ్చగొట్టడం అమ్మా మీ ఎక్స్పీరియన్స్. ఇది ఏమాత్రం పద్ధతి కాదని మేము సందర్భంగా మీడియా తరఫున తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. జై జగనన్న, జై జగనన్న. బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం, బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం.